ఒక సూపర్ ఫెంటాస్టిక్ అండ్ ఎనర్జిటిక్ మూవీని చూడడానికి సిద్ధమైపోదాం అండి బికాజ్ డెఫినెట్గా ఈ అసురుడు చాలా ఆకలి మీద ఉన్నాడని తెలుస్తోంది అండ్ యంగ్స్టర్స్ అందరూ వర్క్ చేశారండి ఈ సినిమాకి ఎంటైర్ టీమ్ని చూస్తే అందరూ యంగ్స్టర్సే ప్రతి ఒక్కరు ఆకలి మీద ఉన్నారు అండ్ సాయి కార్తిక్ గారి మ్యూజి మ్యూజిక్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు బట్ ఈ సినిమాకి మాత్రం అద్భుతం అండి సో మీరందరూ వినడానికి సిద్ధమైపోండి సో శ్యామ్ దేవభక్తిని గారు ఎటువంటి వెనుకడుగు వేయకుండా ఎంత ఖర్చు అయినా ఐఎమ్ రెడీ అంటూ ఖర్చుకు వెనకాడకుండా చాలా అద్భుతంగా ప్రొడక్షన్ హౌస్ని రన్ చేశారు దాంతోపాటు డైరెక్ట్ గారు అండ్ హీరో గారు కూడా ప్రొడక్షన్ హౌస్లో ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్సెస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ని మించి ఉంటుందని మేము ప్రామిస్ చేస్తున్నాం సో ఫస్ట్ సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి

అక్కడ వచ్చిన గెస్ట్ ఎంత ఎనర్జీతో అరుస్తున్నారో నారా రోహిత్ గారు కూడా అంతకన్నా డబుల్ ఎనర్జీతో ఈ మూవీలో చేశారండి సో ఆయన పర్ఫార్మెన్స్ అనేది మీరు ఇప్పుడు చూస్తారు ఈ టీజర్స్లో వాట్ ఎవర్ థియేట్రికల్ ట్రైలర్లో ఇంతకన్నా దేర్ విల్ బీ టూ త్రీ టైమ్స్ మోర్ ఎనర్జీ ఇన్ ద మూవీ ఇన్ ఈస్ యాక్టింగ్ మ్యూజిక్ ఇస్ డన్ బై సాయి కార్తిక్ అండ్ టుడే ఇస్ ఇస్ డే అండ్ డైరెక్టర్ విజయ్ వి బోత్ ఆర్ క్లోజ్ టు అదర్ కజిన్స్

కృష్ణకాంత్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను ఆటర్ రాయడంలో మీరు తీసుకున్నటువంటి శ్రద్ధ ఇంత సెన్షువల్ సాంగ్ అండ్ నారా రోహిత్ గారి సినిమాలో ఐటమ్ సాంగ్ అందరికీ నమస్కారం ముందుగా ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే నారా రోహిత్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి థ్యాంక్స్ అండి ఇప్పుడు అడగండి ఏం కష్టపడలేదండి కష్టం అంతా అంతే అండి చూసానండి యా థ్యాంక్ యూ నెక్స్ట్ సాంగ్ లాంచ్ వెళ్దామా రెండో పాట వినడానికి మీరు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు అండి సో ఐఎమ్ గోయింగ్ టు కాల్ అప్ ఆన్ రాఘవేందర్ రావు గారిని సాధారణంగా మీ కర్తల ధ్వనుల మధ్య స్వాగతిస్తున్నాను కెన్ వీ హియర్ ఫర్ దర్శ కేంద్ర రాఘవేందర్ రావు గారు సరే కొన్ని సినిమాలకి కొంతమంది వ్యక్తులకి శుభ సూచకాలు ముందే తెలుస్తాయి నేను మొన్న ఖహోబెలం ఉగ్ర స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చాను నిన్న మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాను ఇప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చాను ఆ ఇద్దరు దేవుళ్ళు ఆశీస్సులు ఈ పిక్చర్కి అఖండ విజయాన్ని ఇస్తుందని నారావారి కుటుంబానికి ఆ కుటుంబానికి నాకు ఉన్న అనుబంధం మీ అందరికి తెలిసిందే రోహిత్ ఫాదర్ నాకు చాలా దగ్గర ఆప్ ఆప్తమితుడు ఇక మా బాస్ సంగతి మీకు తెలిసిందే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తో ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయ్యి రోహిత్కి మంచి పేరు నిర్మాత కనుక డబ్బు కూడా బాగా రావాలని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ సాంగ్ లాంచ్ ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ నందించినటువంటి సాయి కార్తిక్ గారిని వారి టీమ్ తో సహా సాధారణంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి ఈ సాంగ్ ని మనందరి కోసం లైవ్ పర్ఫార్మెన్స్ తో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ జీ అందరికి నమస్కారం చాలా హ్యాపీగా ఉంది నేను బాగా వెయిట్ చేసిన ప్రాజెక్ట్ అసురా ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సాంగ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం ఈ సాంగ్స్ అందరి అన్ని సాంగ్స్ మీ అందరూ ఆదరించి పెద్ద హిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మీకోసం నీ తలపై అని ఈ మూవీలో ఒక ఫీల్ సాంగ్ దాన్ని ఇప్పుడు పర్ఫామ్ చేస్తాం నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ఆల్రెడీ మన నారావారి ముద్దుబిడ్డ మనందరి ఫేవరెట్ హీరో నారా రోహిత్ గారికి ఆల్రెడీ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందించినటువంటి పరశురామ్ గారు సోలో డైరెక్టర్ పరశురామ్ గారు మరియు రౌడీ ఫెలో డైరెక్టర్ కృష్ణ చైతన్య గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వశిష్ఠ శర్మ గారు అద్భుతంగా లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అండి పోటెత్తిన తూర్పు ఈ సాంగ్ ని వారిద్దరు లాంచ్ చేయబోతున్నారు పరిశురామ్ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తాను యాక్చువల్ ఇప్పటివరకు నా కెరియర్లో ఇప్పటివరకు బెస్ట్ మూవీ సోలో సో ఒకసారి కథ తనకు ఒకసారి కనెక్ట్ అయితే ఇంకా ఇంకా అసలు ఏ డిస్టబెన్స్ లేకుండా ఒక డైరెక్టర్ని పూర్తిగా నమ్మి ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేసే మైండ్ మెంటాలిటీ ఉన్న రోహిత్ అది అంటే నాకే కాదు తనతో వర్క్ చేసిన ప్రతి డైరెక్టరు అదే ఫీల్ అవుతుంటారు రోహిత్ నేను సాంగ్ లాంచ్ చేసింది మామూలుగా లేదు సో మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి అన్న కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఇంకా మంచిగా అయ్యాలేమో నేను సో ఆల్ ది బెస్ట్ సాయి కార్తిక్ డైరెక్టర్ విజయ్ గారు అండ్ వన్స్ అగెన్ ఆల్ ది బెస్ట్ టు మై బడీ రోహిత్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కృష్ణ చైతన్య గారు మాట్లాడతారు నారా అభిమానులు అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి అలాగే అండ్ ఆల్ ది బెస్ట్ టు రోహిత్ అండ్ విజయ్ డైరెక్టర్ అండి వీళ్ళకి ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ ఫిలిం కూడా కాబట్టి రోహిత్ ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ కొత్త డైరెక్టర్ని నమ్మాలంటే చాలా ధైర్యం కావాలండి మొన్న ప్రతినిధి ప్రశాంత్ కానీ తర్వాత రౌడీ ఫెలోకి నన్ను కానీ ఆ తర్వాత ఇప్పుడు విజయ్ గారిని కానీ మీరు ఇంకా చాలామంది కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలండి థ్యాంక్స్ సో మచ్ అండ్ నేను పరశురామ్ గారి దగ్గరికి పనిచేశాను అండ్ సోలో నుంచే నాకు పరిచయం సో ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ టు షేర్ ద స్టేజ్ విత్ మై గురు అండ్

ఉందని విన్నాము సో తను రాలేకపోయినా మీ అందరి కోసం ఈ సినిమా గురించి ఒక బ్యూటిఫుల్ బైట్ని మనందరి కోసం పంపించారు సో లెట్స్ లెట్స్ ప్రియా బెనర్జీ బ్యూటిఫుల్ ప్రియా బెనర్జీ నెక్స్ట్ సాంగ్ లాంచ్లోకి వెళ్దామా మరొక బ్యూటిఫుల్ సాంగ్ సాయి కార్తిక్ గారు మరింత అందంగా డిజైన్ చేసినటువంటి సాంగ్ అండి ఈ సాంగ్ ని లాంచ్ చేయడం కోసం గౌరవనీయులు శ్రీ ఎల్ ఆర్కే ప్రసాద్ గారు టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ వారిని నేను సాధారణంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి మీ చప్పళ్ళతో పిలిచేద్దాం అండ్ ఇద్దరు హీరోస్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అండి వెరీ ఎనర్జిటిక్ సందీప్ కిషన్ గారు స్టేజ్ పైకి రావాలి అండ్ అందాల రాక్షస్ తర్వాత అలా ఎలా అంటే ఒక అద్భుతమైన ని అందించినటువంటి రాహుల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు రాహుల్ సో రాహుల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం హీరో రాహుల్ సినిమా ఆడియో లాంచింగ్కి ఎంతో మంది ప్రముఖులు వచ్చారు నారా రోహిత్ గారిని ఆశీర్వదించి ఒక మాస్ హీరోగా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా కేరింతలు కొడుతూ రాకింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్క పాటికి కూడా అపూర్వమైన స్పందన వస్తుంది కాబట్టి నేను మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఆయనతో ఉన్న స్టాఫ్ని అందరినీ కూడా అభినందిస్తున్నా నారే వారేపల్లి నుంచి నారా రోహిత్ గారు ఈరోజు యావత్ ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరినీ ఆకట్టుకుంటూ ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆశీర్వదిస్తున్నాం నారా రోహిత్ గారిని మనందరం ఆశీర్వదిస్తున్నాం మనందరం అభినందిస్తున్నాం ఈ సినిమా సూపర్ హిట్ సాంగ్ సినిమా డైరెక్టర్ విజయ్ నాకు మూడు సంవత్సరంగా పరిచయం అండి ఆఫ్ ది టీం అండ్ మంచి టేస్ట్ ఉన్న మంచి సెన్సిబిలిటీస్ ఉన్న ఒక వ్యక్తి ఈ రోజు పోస్టర్స్ లో కానీ ఫస్ట్ లుక్ వచ్చింది కదా అప్పుడు ఈ విజువల్స్ లో కానీ ఆ సెన్సిబిలిటీస్ ఆ టేస్ట్ కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి లవ్ ద విజువల్స్ లవ్ ద లుక్ ద టైటిల్స్

ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్ ఐ హోప్ ద ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది విజయ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ వన్స్ అందరికీ నమస్కారం ఎస్పెషల్లీ ఇక్కడ ఆడియోలాంచ్కి బోల్డెన్ ఎనర్జీ ఇచ్చి ఫ్రెండ్స్ అందరికీ పెద్ద హలో ఫస్ట్ ఈ సినిమాలో నేను ఆడవలసింది విజయ్ గురించి నాకు బాగా ఇష్టం అతనికి నాకు స్పెషల్ కనెక్షన్ కూడా ఉంది నాకు ఫస్ట్ ఫస్ట్ రెమ్యూనరేషన్ వెయ్యి నూట పదహారులో ప్రస్థానం సినిమాకి ఇచ్చింది విజయ్ చేతి నుంచే వచ్చింది నాకు ప్రస్థానంలో ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు సో ఫస్ట్ చెక్ విజయ్ చైతి మీద నుంచి వచ్చిందనమాట సో మంచి బాగుండు ఉంది మా ఇద్దరికి చాలా సెన్సిబుల్ వ్యక్తి చాలా తెలివైన వారు సో ఎస్పెషల్లీ రోహిత్తో తను లాంచ్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నెక్స్ట్ మాడాల్సింది ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ రోహిత్ పర్సనల్గా ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఒక యాక్టర్గా నాకు రోహిత్ అంటే మర్యాద బాగా ఎక్కువ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చూసిన సినిమాల్లో ఒక నాలుగు సినిమాలకి థియేటర్ నుంచి బయటకు వచ్చి బా ఏ ఉన్నాయని చెప్పి అందరికీ ఫోన్ చేసి అర్జెంట్ చూడందని చెప్పాను అందులో రెండు సినిమాలు రోహిత్వి ఒకటి ప్రతినిధి ఒకటి రౌడీ ఫెలో ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ తను ఏం నమ్ముతున్నాడో ఎలాంటి కథలను అయితే నమ్ముతున్నాడో అదే చేసుకుంటూ వెళ్ళి ధైర్యంగా డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ ప్రొడక్షన్ వరకు పెట్టి చేశారంటే జెన్యున్లీ హ్యాచ్ ఆఫ్ టు హిమ్ అసురా పోస్టర్ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది టీజర్కే నాకు చాలా చాలా నచ్చింది నేను ఫోన్ చేసి కూడా చెప్పాను సో ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ బిగ్ హిట్ ఫర్ హిమ్ సుభ్రాంత్ శర్మ గారు ముందుగా లిరిసిస్ట్ వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను వారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేద్దాం వేదికలు అందించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు ఇప్పటిదాకా అన్ని రౌద్రాకారం సాంగ్స్ ఇంట్రోలు ఇవన్నీ ఉన్నాను మొట్టమొదటిసారిగా నాకు ఇష్టమైనటువంటి ఫీల్ సాంగ్ ఒకటి చాలా అరుదుగా లాస్ట్ మూమెంట్లో అవకాశం దొరికింది నాకు విజయ్ గారికి ముందుగా ధన్యవాదాలు మా కార్తీక్ గారికి అయితే ఏం చేసినాకైనా రుణం తీర్చుకోలేను చాలా సంతోషం రోహిత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రెండో అవకాశాన్ని నాకు ఇచ్చారు ప్ర ద్వితీయ విఘ్నం కలగకుండా ఇంకా ఆయనతో నేను ట్రావెల్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఎప్పుడైతే ద్వితీయ విఘ్నం కలగకుండా ఉంటుందో ఆటోమేటిక్గా ట్రావెలింగ్ అలాగే సాగుతూ ఉంటుంది కాబట్టి అవకాశం దగ్గరకి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు వేదిక ఇచ్చినటువంటి పెద్దలకు కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్తే అశురావు గుడ్ ఈజ్ బ్యాడ్ ఈ సినిమా ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఏపీ శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని మీ కర్తాల ధ్వనులతో సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నానండి కెన్ బి హియర్ ఫర్ ద మినిస్టర్ కామినేని శ్రీనివాస్ గారు శ్యామ్ దేవభక్తుని గారి చేతుల మీదుగా వారికి ఓకే అందరికీ నమస్కారం ఇవాళ అసుర హీరో నారా రోహిత్ గారు అలాగే డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు అలాగే టెక్నికల్ వాళ్ళందరికీ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ట్రైలర్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అసుర సినిమా థియేటర్లో కూడా ప్రేక్షకుల చేత వన్స్ మోర్ అనిపించడం ఖాయం అండి ఈ సినిమా వెనుక అన్ని యంగ్ మామూలుగా కష్టపడలేదు సో ఎంటైర్ కూడా ఆల్ ది బెస్ట్ సో స్టేజ్ చేయాలనుకుంటున్నాను ముందుగా అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఏపీ శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని సాధారణంగా మీ కర్తాల ధ్వనిల మధ్య స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను టు లాంచ్ ది ఆడియో చాలా సెన్సిబుల్ ఫిలిమ్స్ ఎంత మంచి సినిమాలు అందించారో మనందరికీ తెలుసు అయినా కూడా అణువంత ఆవగించేంత అయినా కూడా గర్వం రాలేదండి సో నారా రోహిత్ గారిని అప్రిషియేట్ చేస్తూ మనస్ఫూర్తిగా మనందరికీ ఇష్టమైనటువంటి హీరోని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను క్యాన్ వీ హీ నారా రోహిత్ గారు ముందు రవి నాయుడు గారు నారావారి పల్లె నుంచి వచ్చారండి అభిమాని మన నారా రోహిత్ గారికి అండ్ అట్ ద సేమ్ టైం రిలేటివ్ కూడా సో వారు చేసేటువంటి సమాజ సమాజ సేవ కార్యక్రమాల్లో ముఖ్యంగా పాల్పంచుకుంటూ ఉంటారు రవి నాయుడు గారు సో వారిని మన హీరోకి పూలమాలతో సత్కరించాలనుకుంటున్నారండి గజమాలతో సత్కరిస్తున్నారు ఒకసారి మనం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనం బ్లెస్సింగ్స్ ఇచ్చేద్దామండి చౌదరి బాబు గారిని స్టేజ్ బైక్ ఇన్వైట్ చేస్తున్నాం అండి చౌదరి బాబు గారు యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నుంచి వంశీ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి అండ్ యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నుంచి వంశీ గారు అండ్ శ్రవణ్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం సత్యారెడ్డి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి వి అండి ఫర్ సత్యారెడ్డి గారు కృష్ణ విజయ్ కృష్ణ విజయ్ గారి పితృదేవులు గంగారావు గారు తండ్రి గారు అనేటువంటి గంగారావు గారిని పైకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము అండ్ కుషాల్ సినిమా ఏ ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ బుడ్డోడు ఇక్కడే ఉన్నాడండి కుషాల్ని పైకి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం కుషాల్ ఆడియో లాంచ్ కార్యక్రమంలోకి అండి సో ఆడియోని శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు లాంచ్ చేసి ఫస్ట్ సిడిని హీరో గారికి హీరో రోహిత్ గారికి అందజేస్తారండి లహరి శ్రీనివాస్ గారిని మరొక స్టేజ్ పైకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం కెన్ వీ హ్యావ్ లహరి శ్రీనివాస్ గారు ఉంది స్టేజ్ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి రోహిత్ అభిమానులందరికీ శుభాకాంక్షలు రోహిత్ ఫ్యాన్స్ అందరికీ అసురా ఆడియో రిలీజ్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ ఫ్యాన్స్ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా రాజకీయాల్లో నారా కుటుంబం సినీ ప్రపంచంలో నారా రోహిత్ ప్రభంజనం తప్పకుండా కొనసాగుతుంది అసురా పిక్చర్ సూపర్ హిట్ కావాలని అదేవిధంగా అసురాలో ఉన్నటువంటి సీన్స్ చూస్తే యువ రక్తాన్ని ఉడికించి ఉర్రు తొలగించేటువంటి సినిమాగా ఉంది ఉందనేటువంటిది ట్రయల్ రన్ మా కామినేని గారి చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ట్రయల్ రన్ చూస్తే అర్థమవుతూ ఉంది ఆ విధంగా మంచి మాస్ లీడర్గా న నారా రోహిత్ తప్పకుండా ఒక ప్రపంచనాన్ని సృష్టించాలని రాజకీయాల్లో ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు యుగం కొనసాగుతూ ఉందో వారి అడుగు జాడల్లో నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఎవరికి అందనంత ఎత్తులో రాజకీయాల్లో ఏ విధంగా దూసుకెళ్తా ఉన్నాడో అదేవిధంగా సినీ ప్రపంచంలో కూడా నారా రోహిత్ తప్పకుండా ఈ అసురా ద్వారా తొలి ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి సమర్పిస్తున్నటువంటి తొలి పిక్చర్ కూడా అసుర కాబట్టి ఎంతో కాన్ఫిడెన్స్ ఎంతో నమ్మకం ఉంటేనే కానీ ఈ యొక్క సినిమా నిర్మాతగా కూడా రోహిత్ ముందుకు రావటం ఎంతో కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఈ పిక్చర్ని వారు సమర్పించడం కూడా జరుగుతూ ఉంది కనుక ఈ పిక్చర్ సూపర్ హిట్ కావాలని నారా రోహిత్ సినీ ప్రపంచంలో ఒక మంచి ప్రభంజనం సృష్టించి ఒక మాస్ హీరోగా ఎదగాలని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను జై ఈ సినిమా అసురా అనే సినిమాకి సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి ఈ సినిమాలో ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి ఫైవ్ సాంగ్స్కి వశిష్ఠ శర్మ కృష్ణకాంత్ సుబ్బరాయ్ శర్మ గారు లిరిక్స్ రాశారు చాలా బాగా రాశారండి ఈ సందర్భంగా మా సినిమా కెమెరామ్యాన్ విశ్వేశ్వర్ ఎడిటర్ ధర్మేంద్ర ఆర్ట్ మురళి ఇంకా మా డైరెక్షన్ టీం మా ప్రొడక్షన్ టీం వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అసురుణ్ణి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేద్దామా గుడ్ గుడ్స్ బ్యాడ్ అంటూ నాయిస్ నానా రోహిత్ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండ్ రాఘవేంద్రరావు గారికి ఆయన ఎంతో జర్నీ చేసిన చాలా టైం తీసుకొని వచ్చి ఆశీర్వదించారు సో చాలా థ్యాంక్స్ అండ్ అసుర ఈ సినిమాకి నేను ఫస్ట్ విజయ్కి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఒక డిఫరెంట్ కమర్షియల్ ఫిల్మ్ నాకు ఇచ్చినందుకు అండ్ శ్యామ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అలాంగ్ విత్ విజయ్ అండ్ మైసెల్ అండ్ సాయి కార్తిక్ నైన్త్ను ఆడియో పెట్టుకుందాం అంటే ఫోర్టీన్త్కి మార్చాడు ఒకటే రోజు రెండు ఆడియోలు చేసుకుందాం సో ఇదేదో రికార్డ్ క్రియేట్ చేద్దాం అని ట్రై చేస్తున్నాడు స్పెషల్ థ్యాంక్స్ సాయి కార్తిక్కి సాయి కార్తిక్ లేకపోతే ఈ అసుర లాగా ఉండేది కాదు సో చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వర్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ద హోల్ టీమ్ ఫ్రమ్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ పుట్ దర్ హార్డ్ వర్క్ కెమెరామెన్ విశ్వ కానీ ఎడిటర్ ధర్మేంద్ర దెన్ లిరిక్ రైటర్స్ ఆర్ట్ డైరెక్టర్ మురళి గారు అండ్ ఎవ్రీ వన్ అండ్ ట్రైలర్ చూశారు ఈ సినిమా మీరు థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డోంట్ వాచ్ అట్ అన్ పైరసీ ప్లీజ్ డు వాచ్ అట్ అన్ థియేటర్స్ అండ్ ప్లసెస్ థ్యాంక్ యూ సో మచ్ తప్పు కాదు తప్పు కాదు సంహారం తప్పు కాదు శంఖం పూరించునేడు వెర్రి తలలు వేసి నేరం చేస్తుంటే విహారం పుడమి తల్లి గర్భ సోకభారం దించుతుంది ఉడికే నెత్తుటి వీరం తప్పు కాదు తప్పు కాదు సంహారం తప్పు కాదు శంఖం పూరించునేడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్